హాయ్ రా సూరి, ఎప్పుడు వచ్చారో ఊరి నుంచి? ఏదో చేస్తున్నట్టున్నావు. హాయ్ రా. ఏం లేదురా, ఈ సంవత్సరం నా శాలరీలో ఎంత ట్యాక్స్ కట్టాలని చూసుకుంటున్నా. అయినా మీ రైతులకి ఏముందిరా, ట్యాక్స్ కట్టక్కర్లేదు కదా. ఏంటి, మేము ట్యాక్స్ కట్టవా? అరే వ్యవసాయం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? అరే ఒక రైతు ఒక పంట పండించాలంటే ఏమేం చేస్తాడో నీకు తెలుసా? దుక్కులు దున్నటం మొదలు పెట్టి పంట అమ్ముకునే వరకు ప్రతి ఒక్క సెక్టార్లో అంటే ప్రతి ఒక్క భాగంలోనూ మేము ట్యాక్స్ కడతామా? ఎంత సింపుల్గా అన్నారో మేము ట్యాక్స్ కట్టమని. అరే మేము వాడే ప్రతి ఒక్క ట్రాక్టర్ డీజిల్తో సహా, మేము కోరే ప్రతి ఒక్క ఇంప్లిమెంట్తో సహా, మేము ఆఖరికి ట్రాన్స్పోర్ట్ చేసేదానివల్ల ఎంతమంది ట్రాన్స్పోర్టర్స్ బతుకుతారో నీకు తెలుసా? రైతులను చులకనగా చూడకరాయి, చాలా తప్పు. అచ్చరే నీకు విషయం చెప్పనా, బట్టి కొట్టు పెట్టేవాడి దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ దాకా వాడు పెట్టిన పెట్టుబడికి ఎన్ని రోజుల్లో రిటర్న్స్ వస్తాయి, ఎంత ఆదాయం వస్తుంది అనేది ఒక లెక్కాచారం ఉంటుంది. కానీ ఒక్క రైతుకి మాత్రమే పెట్టుబడి పెడితే అది అసలు ఆదాయం వస్తుందా, నష్టం వస్తుందా, లాభం వస్తుందా, ఏం వస్తుందని కూడా తెలియకుండా క్లారిటీ లేకుండానే దిగుతాడు రా. ఆ ధైర్యం చేసేది ఒక్క రైతు మాత్రమే, అది తెలుసుకో. సారీరా, పొరపాటు నోట్ చేయను, ఏమో అనుకోకరా. అయినా ఇది నీ తప్పు కాదులేరా, రైతు మీద సింపతి ఎక్కువైపోయిందిరా. రైతుకు కావాల్సింది సింపతి కదరా, సపోర్ట్. సరే ఈ అన్నింటి గురించి మాట్లాడుకుంటే రోజులు సరిపోవు, కానీ పద మొక్కజొన్న కండి తిన్నావు, మర్చిపోయా? హ్యాపీ వినాయక చవితిరా. నీ విఘ్నాలన్నీ ఆ వినాయకుడు తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి.